ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, మళ్లీ ఇదే రిపీట్ అయితే తానే స్వయంగా వస్తానని అన్నారు. అసలు జగన్ ప్రభుత్వం జిల్లాకు చేసిందేంటో చెప్పాలన్నారు. పైగా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి రోజు నుంచి పింఛన్ నెలకి 3000 రూపాయలు ఇచ్చి ఉండేవారని అన్నారు. ఈ కేసు ఒకటే కాదు, రేపు పుత్తూరు రోడ్డు పెడతా, ఇంకోటి పెడతానని. అదే కాని జరిగితే మళ్ళా చెప్తున్నా, నేనే వస్తా, చిత్తూరులో మీ కథ దానిస్తా. కడాన ప్రజల్లో విశ్వాసాన్ని మీరు కోల్పోతున్నారు. ఆ విశ్వాసం కోల్పోయిన తర్వాత ప్రజల్లో మిమ్మల్ని చులకనగా చూస్తారు, నీచంగా చూస్తారు, మీరు దోషంగా నిలబెడతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుతున్నా. ఏమి చేశారని గెలిపించాలండి? వెళ్ళి ఏం చేసేవాళ్ళు చేశారా? ఒక తట్ట మట్టి వేసారా? ఒక్క పని. మనం ఆ రోజు సమీక్షల కార్యక్రమాలు ఇచ్చామా లేదా? మనం ఈ రోజు ఈ కుటుంబంలో 5 మంది చనిపోయారు. అదే నేను 5 x 10 లక్షలు వేసుకుంటే 50 లక్షల రూపాయలు కుటుంబానికి వచ్చేది. ఒక్క పైసా ఇవ్వడంలా. అదే మరిగా ఎన్టీఆర్ భరోసా కింద 60 పింఛన్లు ఇచ్చాను. నేనే 200 నుంచి 2000 రూపాయలు చేశాను. వీళ్ళు ఇచ్చింది 250 రూపాయలు ముస్తిచ్చి, ఇప్పుడు నేను వచ్చుంటే 3000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పటి నుంచో 3000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదే పోయింది. అన్న క్యాంటీన్ పోయింది. ఇంకా పక్కన ఏదైతే విదేశ విద్య పోయింది, నిరుద్యోగ వృత్తి పోయింది. అన్ని నీళ్లు కూడా లేవు. అందరి నీవా ఇక్కడ దాకా తెచ్చా. ఇంకొక చిన్న పని చేస్తే కుప్పం మొత్తం నీటి కొరత లేకుండా ఉండేది. నేను అడుగుతున్న పులివెందులకు నీళ్లు ఇచ్చా. జగన్ రెడ్డి, కుప్పానికి ఎందుకు నీళ్లు? మీ తాత జాగీరా. ఇది ఏమనుకుంటున్నాను? ఇక్కడ చోటా మోటా నాయకులు ఉన్నారు. ఆయన అడగరు, నన్ను నిలదీస్తారంటే ఏం చేస్తారు? నెల తీస్తారా? నెల తీస్తే తాత తీస్తాం.